తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ సీఎం ఎన్టీ రామారావు శత జయంతి వేడుకలు సిరిసిల్లలో ఘనంగా జరిగాయి. సిరిసిల్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో దుమాల సదనారాయణ లక్ష్మీనారాయణ నాకరాజయ్య ఇరుకుల భాస్కర్ టీఎన్ఎఫ్ నాయకులు మోతి రాజిరెడ్డి ఎస్కే బాషుమియ ఎండి ఆయూబ్ ఖాన్ ఎండి సలీం బింగి వెంకటేశం జట్టి కుమ్రయ్య రంగు శేషాచలం గౌడ్ శాగ ప్రశాంత్ అడపు సత్తయ్య ఎండి సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. राष्ट्र पार्टी पीप मेरे को शत दिनोत्सव जरूकू मैं आना कार्यक्रम जो मन आना नंदमूरी तारक रामाराव गीर सूर्य कर्म का भीष्मी पौराणिक चिता एनो विनूत लीपी मरी प्रजा संक्षेम कोना राजकी वाजकी तरवा मंडल విభజీకరణ మరి రెండు రూపాయల కిలో బియ్యము ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి కీర్తి చేసిన అందరూ కార్యక్రమంలో ఈరోజు మనము 100 రోజుల కార్యక్రమంలో చాలా బ్రహ్మాండంగా పాల్గొంటూ మరి వారి సేవలు మరి వారి కుటుంబ సభ్యులందరికీ మేము మా తెలుగుదేశం పార్టీ పక్షాన రాజన్నసిరిసిల్ల జిల్లా పక్షాన మరి జిల్లా పక్షాన కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై ఎన్టీఆర్ జై. నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో జెండా ఆవిష్కరణ తదనంతరం స్వీకరించడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలను స్మరిస్తూ ఆయన చూపినటువంటి మార్గంలో నడవాలని చెప్పేసి అలాగే ఆయన చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్ళి కమ్మును కూడా పార్టీని ఆయన ప్రజలకు తీసుకెళ్ళి ఆయన ఆశయాలను సాధించాలని చెప్పేసి సందర్భంగా నందమూరి తారక రామారావు గారు ఒక సార్వభౌముడు. ఆయన యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల జిల్లా పార్టీ తరఫున ఆయన పుట్టినరోజు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకొని ఏర్పాటు చేయడం జెండా వెలిగినటువంటి జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారు 1923 మే 23 జన్మించినాడు. ఇది 100వ పుట్టినరోజు కదా. ఆ సందర్భంగా తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు రాష్ట్రాలలో ఘనంగా సేవలు చేసుకోవడం జరుగుతున్నాయి. మాతో భాగంగా మేము కూడా కార్యక్రమం జరుపుతున్నాం. మరి తెలుగుదేశం పార్టీ 82లో ఆవిర్భవించినప్పుడు మూడు మూడు క్రీడ అనే నినాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అనేక కాలంలోనే అనేక కార్యక్రమాలను విస్తరించి 9 నెలల్లోనే అధికారాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టి మరి గిన్నీస్ వరల్డ్ రికార్డు 9 నెలల్లో అధికారం చేజిక్కించుకున్నటువంటి పార్టీగా చరిత్రకెక్కింది. మరి ఎప్పటికీ